అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతులచన్న దేశానికి ఆదర్శ ప్రాయుడని టీడీపీ యువ నాయకులు ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జయంతిని పురస్కరించుకుని గౌతులచన్న అభిమానులు శ్రీశైన సామాజిక వర్గం నాయకులతో కలిసి గొండు శంకర్ అండ్ నైట్ కూడలి వద్ద సింహద్వారం శాంతినగర్ కాలనీ పార్కులలో సర్దార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సర్దార్ గౌతులచన్న గారి 115వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పిలిచేసినటువంటి కేంద్ర శ్రీశైన సంఘం అధ్యక్షులు బంగా మహేష్ గారు, అలాగే జిల్లా శ్రీశైన సంఘం అధ్యక్షులు మండల మన్మోద గారు, అలాగే సంఘ పెద్దలు దేవు గారు, ఇతర పెద్దలు అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. అయితే గౌతులచ్చన్న గారు ఆయన జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని ఇప్పుడే మన పెద్దలు చెప్పడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో ఆయన పాల్గొని బాపూజీ కన్న కలల్ని ఆయన ఆశయసాధనకు ఆయన ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పేద బడుగు బలహీన వర్గాలని సైతం రైతులను సైతం అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన చాలా పోరాటాలు చేసి జైలుకు కూడా వెళ్ళిన సందర్భాలు అనేకం. అలాంటి నాయకుడి యొక్క ఆశయాల్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి. భావితరాలకు కూడా ఆయన తాలూకా లక్ష్యాన్ని ఏంటనేది తెలియాలనే ఉద్దేశంతోనే ఈ జయంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటడం జరుగుతుంది. వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమాలు కానీ ఆయనకి గుర్తుగానే తోటపల్లి బ్యారేజ్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌతులచ్చన్న గారి పేరు పెట్టడం కూడా జరిగింది. ఇలాగా ఆయన మనం గుర్తించుకొని ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కుల మతాలకు అతీతంగా ముందుకెళ్ళి సాధన కోసం కృషి చేసి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అలాగే అనగారిన వర్గాలు కానీ రైతులు కానీ అందరి కోసం ఆయన ఎలా పాటుపడ్డాడో మనం కూడా పాటుపడి అందరికీ న్యాయం చేకూర్చే విధంగా చేస్తూ మనం ముందుకు పోవాలని కోరుకుంటూ, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆ లచ్చన్న గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్దార్ జోహార్ గౌతులచ్చన్న గారు, జోహార్ గౌతులచ్చన్న గారు, జోహార్ గౌతులచ్చన్న గారు.